విద్యార్థులందరికీ శుభోదయం, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి మీ జీవితంలో ఏ లక్ష్యం పెట్టుకుని చదువుతున్నారో ఆ కలలన్నీ నెరవేరాలని సదా దేవుని ప్రార్థిస్తున్నాను. అయితే నా జీవితంలో ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం కొన్ని విషయాలను నేను గమనించాను, అవి మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. చాలా చిన్న వీడియో ఇది, దయచేసి చివరి వరకు చూడండి. ఒక విషయం సార్, మనం విజయం సాధించాలి అనేటప్పుడు ప్రధానంగా ప్రారంభ దశలో మనకి 0 నాలెడ్జ్తో స్టార్ట్ అవుతాం. 100% నాలెడ్జ్ని రీచ్ అయ్యే సమయంలో ఒక చదువుతో పాటు ఎన్నో జోక్యం చేసుకునే చరాలు మనకి ఈ సమాజంలో వస్తూ ఉంటాయి. ఎవరైతే వాటిని ఖచ్చితంగా మీ యొక్క ఎమోషన్స్తో కానివ్వండి, మీ యొక్క నాలెడ్జ్తో కానివ్వండి, మీరు దానిని వ్యతిరేకించే స్వభావంతో, వాటిని వ్యతిరేకించే భావజాలంతో ముందుకు వెళ్తారో అప్పుడు మాత్రమే సక్సెస్ కాగలరు. ఒక చదువుకునే కూర్చుంటామంటే కష్టమండి. ఎందుకు సార్ అంటున్నానంటే, మీరు చాలా సీరియస్గా చదువుతుంటారండి, ఈలోపే ఓ టీ తాగిన దగ్గర, ఒక రీడింగ్ రూమ్ దగ్గర, ఒక లైబ్రరీ దగ్గర ఏ విధంగా మాటలు వస్తాయంటే, రై చదివినా వేస్ట్ రా, ఉద్యోగాలన్నీ అమ్మేస్తారా, సో అనవసరం రా, ఏదో నాకు సరదా కోసం నేను వస్తానని రా అని వాడు అనేసరికి నీకు 10 రోజుల వరకు కూడా చదవాలనిపించదు. దట్స్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. మనందరికీ తెలిసిన విషయమే, మంచి 3 ఇల్లు దాటేలోపు చెడు ప్రపంచయాత్ర చేసి వచ్చేస్తుంది. అందువల్ల ఏంటంటే, ఎక్కడో ఒక చెడు జరిగితే మనకు వేగంగా తెలుస్తుంది, ఒక మంచి జరిగితే తెలియదు కూడా. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా మీరు పాజిటివ్ యాటిట్యూడ్ని మాత్రమే డెవలప్ చేసుకోండి. అది జరుగుతుందా లేదా అని పక్కన పెట్టేయండి. ఏ వ్యవస్థలోనైనా అవినీతులు ఉంటాయి, ఏ వ్యవస్థలో లోపాలు ఉంటాయి, లోపాలను మనం పెట్టుకుని వెళ్తే అవ్వదు. మరి ఎవరికి కూడా టాలెంటెడ్ వాళ్ళకి ఉద్యోగాలు రాకపోతే ఈ బయట ఉన్న అలాంటి వాళ్ళందరం ఎవరమండి? సో దయచేసి ఆ రూమర్స్ని పక్కన పెట్టండి. ఓకే, 1000 పోస్టుల్లో ఏవో అయ్యాయి అనుకోండి, 1-2 అయ్యాయి అనుకోండి, దాన్ని బేస్ చేసుకుంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడున్న ట్రాన్స్పరెన్సీలో చాలా కష్టమైనది. అటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్లు ఏవి కూడా నమ్మొద్దు. దయచేసి ఫస్ట్ నువ్వు అనుకున్న లక్ష్యం ఏది ఉందో దానివైపు ముందుకు వెళ్ళాలి, కనుక పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళాలి. ఓకేనండి, నెగిటివ్ ఫీడ్బ్యాక్ అని తీసుకోకండి. దయచేసి ఆ వాతావరణానికి కానీ మీరు అలవాటు పడ్డారా, ఇంకేం చదవలేరు కూడా. ఇంకో విషయం ఏంటంటే, సాధారణంగా ఒకటి మాత్రం చెప్పొచ్చండి, ఎప్పుడైనా సరే నువ్వు ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తావో, ఎంతైతే ఈ తాత్కాలిక సుఖాలను పక్కన పెడతావో, ఎంతైతే స్మార్ట్గా చదువుతావో, అదే నీ ఉద్యోగాన్ని డిసైడ్ చేస్తుంది. మన రోజులో మనకు ఎంత సమయం ఉంది, దాన్ని ఎంత వినియోగిస్తున్నాం, ఒక పద్ధతి ప్రకారం చదవడం, ఇప్పుడు ట్రెండ్ ఉంది, ఇప్పుడు ఏదైతే ప్యాటర్న్ ఉందో ఈ ప్యాటర్న్కి అలవాటు పడడం, ఇది మనకు ఇంపార్టెంట్. సో అందువలన అప్రోచ్ ఏదైతే ఉందో కాలానుగుణంగా మార్పులు మాత్రం జరగాలి. అంతే తప్ప ఎవరినో వ్యవస్థలను నిందిస్తూ కూర్చుంటే జరగదు. అయితే నేను ఒక విషయం, ఒక సలహా చెప్తాను సార్. ఎప్పుడైతే నీకు ఈ యాటిట్యూడ్ ఉందో, సొసైటీ పైన వ్యతిరేకత ఉండి ఇటువంటి వద్దు అనుకున్నారో, మీరు అనుకున్న దానికి వెళ్ళిపోండి. ఒక ప్రైవేట్ సెక్టారో లేదా ఇంకొక బిజినెస్సో హ్యాపీగా ఇందులోనే ఉంటూ సమయాన్ని వేస్ట్ చేయొద్దు. నీకు సాధించాలనే కసి ఉండి ఎలా అయినా ఈ సమాజంలో మంచి సామాజిక హోదా గల ఒక మంచి ఆఫీసర్ లేదా ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఒక బలమైన కోరుకుంటే, అది ఎంతకాలంకైనా సాధించుకోవడానికి ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్ ఏర్పాటు చేసుకోండి. లేదు అనుకుంటే వెంటనే బయటకు వచ్చేసి ఏదో ఒక వ్యాపారం, ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగం లేదా ఇంకేదైనా జీవన విధానానికి, జీవన మనం జీవించడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి సార్, ఆ మార్గాలను మీరు వెతుక్కోవచ్చు. ఓకే, ఇందులోనే ఉంటే మాత్రం చాలా విధంగా చెప్తున్నాను, పాజిటివ్ యాటిట్యూడ్ ఇంపార్టెంట్, టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, రిజల్ట్ వచ్చినంత వరకు వెయిట్ చేస్తావు. మరి మొన్న ప్రిలిమ్స్ కూడా చూసాం కదా, రిజల్ట్ మరి నోటిఫికేషన్ ఇచ్చాక చాలా తక్కువ సమయం ఇచ్చారు. మరి ఇప్పుడు కూడా రిజల్ట్ ఇచ్చిన వెంటనే తక్కువ సమయం దేనికైనా ఇవ్వచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒకటి మాత్రం చెప్పగలం సార్, చదివింది ఏది వృధా పోదు. నువ్వు ఇప్పుడు ఎంతైతే ఎగ్జామ్, ఇప్పుడు సపోజ్కి ఎగ్జామ్కి లాస్ట్ 10 డేస్ ఎంత డెడికేషన్తో చదువుతావో, అదే డెడికేషన్తో ఇప్పుడు నువ్వు ఎందుకు చదవలేకపోతున్నావు, నువ్వు నిజంగా అదే డెడికేషన్తో ఇప్పుడు చదవగలిగితే నువ్వు అద్భుతమైన ఫలితాన్ని, అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటావు, అది నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు. సో ఒక్క విషయం గుర్తుంచుకోండి, డిగ్రీ ఫైనల్ ఇయర్ లేదా డిగ్రీలో మనం ఎగ్జామ్ ముందు రోజు మాత్రమే చదివి పాస్ అయిపోతాం, మనకి ఎంత నాలెడ్జ్ ఉంటుంది, మరి అంత ఎఫెక్ట్ ప్రతిరోజు ఎందుకు పెట్టలేకపోతున్నావు. నెగిటివ్ థింకింగ్, సొసైటీలో ఉండే కోర్ బలం అంటే ఈ జోక్యం చేసుకునే చరాలు మన మైండ్లోకి వెళ్ళిపోవడం. అందుకే దయచేసి మీరేం చేస్తారంటే, ఎప్పుడైతే లాస్ట్ ఎగ్జామ్ 15 రోజులు 20 రోజులు ఎఫెక్ట్ పెడతారో అదే ఎఫెక్ట్ ఇప్పుడు పెట్టండి, అదే 15 గంటల టైం ఇప్పుడు చదవండి, ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయకండి. ఏవైతే తాత్కాలిక సుఖాలు ఉన్నాయో, ఈ సినిమాలు, సికారులు, పెళ్ళిళ్ళు, పబ్బాలు, పండగలు, ఈ ఫ్రెండ్స్, వాతావరణాలు అన్నీ పక్కన బంద్ చేయండి, చదవండి. ఒక 6 నెలల నుంచి సంవత్సరం పాటు అదే డెడికేషన్తో చదవండి. ఒకటి మాత్రం వాస్తవం, ఎవరైతే బాగా కష్టపడతారో, మీకంటే తెలివైన ఉంటే వాళ్ళకే ముందు వస్తుంది. అంటే మీకంటే తెలివంటే తెలివితేటలు ఒకటే కాదు, కన్సిస్టెన్సీగా చదవడం,
ఈ మార్పులకు అనుగుణంగా ప్రిపరేషన్ చేయడం, స్మార్ట్గా చదవడం, ఎవరైతే ఉన్నారో మీకంటే ముందు వాళ్ళకు వస్తుంది, వాళ్ళ తర్వాత మీకు వస్తుంది. మరి వాళ్ళని దాటాలంటే వాళ్ళకి మించి మీరు ప్రిపరేషన్ చేయాలి. ఎక్కువ సమయం చదవాలి, అంతే స్మార్ట్గా చదవాలి, పేపర్కు అనుగుణంగా మనం మార్పులు చేసుకోవాలి, మంచిగా ప్రిపరేషన్ చేయాలి. ఇవన్నీ కూడా చేయాలి కదా. అవి చేస్తే కదా వాడికంటే నువ్వు ముందుంటావు. అవి ఏవీ లేకుండా కష్టం సార్, వాస్తవంగా చెప్తున్నాను. ఇప్పుడు మరింతగా ఒకటి, ఎన్ని రానివ్వండి, నోటిఫికేషన్లో 1000 ఇస్తే 1000 పోస్టులు, 2000 ఇస్తే 2000, 100 ఇస్తే 100 కదా ఉంటాయి. మిగతా వాళ్ళందరికీ కూడా ఉద్యోగం రాదు కదా. అందులో నువ్వు ఉండాలంటే ఈ యాటిట్యూడ్ అలవాటు చేసుకోండి, టైంను ఉపయోగించుకోండి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉంచండి. ఏదో చిన్న విషయం రిజల్ట్ రాలేదు, దానికోసం 10 రోజులు వేస్ట్ చేయడం. రిజల్ట్ వచ్చినప్పుడు వస్తుందండి, ఓకే, వచ్చినప్పుడు వస్తుంది. అందరికీ సంబంధించింది రిజల్ట్, నీవు నీ చదువు పోతుంది కదా ఇక్కడ. నువ్వు కన్సిస్టెన్సీగా చదవడం తప్పిస్తే అది నీకే మళ్ళీ మైనస్. సో అందువల్ల ఏంటంటే రిజల్ట్ రాలేదనో, ఉద్యోగాలు అమ్మేస్తారనో, లేకపోతే నోటిఫికేషన్ రద్దు అయిపోద్ది, అదొకటి. సార్ ఇది అంత ఈజీగా నోటిఫికేషన్ రద్దు అవ్వడం, ఆ 2018 గ్రూప్ 1లో క్లియర్గా జరిగిన విషయాలనే క్లియర్గా కోర్టులు ఒప్పుకున్నా సరే అది ఇంకా నానుతుంది. అయితే ఒకటండి, ఒక విషయం, ఒకటి రద్దయింది అనేటప్పుడు 100 ఎగ్జాముల్లో ఎన్ని రద్దయ్యాయి? 100 ఎగ్జాముల్లో 99 భర్తీ అయ్యాయి, ఒకటి రద్దయింది అనుకోండి. ఒకటిని ఎందుకు బేస్ చేసుకుంటున్నావు అంటే నీళ్ళు నెగిటివ్ ఎంత ఉంది? 100 ఎగ్జామ్లు పెట్టేటప్పుడు 99 సరిగానే అయ్యాయి కదా. ఒకటేదో రద్దయిందని దాన్ని బేస్ చేసుకుని 2018 రద్దయింది కదా, ఇది ఎందుకు రద్దు అవుతుంది అన్నావు అంటే నువ్వు నెగిటివ్ ఫీడ్బ్యాకింగ్ ఎక్కువ మైండ్లో ఉంది. నువ్వు ముందు అది తీసేసాయి. అది తీయనంత వరకు నీకు పాజిటివ్ యాటిట్యూడ్ లోపలికి వెళ్ళదు. సో ఫస్ట్ పాజిటివ్, నమ్మకమే జీవిత ప్రధానం. నమ్మాలి, ప్రపంచాన్ని నమ్మాలి, సంస్థలు నమ్మాలి. నమ్మి నువ్వు ప్రయత్నం చెయ్యు, దేవుడు మనకు వైపు ఉంటాడు. ఖచ్చితంగా నీ యొక్క స్టాండర్డ్కి, నీ యొక్క సామర్థ్యానికి ఒక ఉద్యోగం వచ్చి తీరుతుంది. ఓకేనండి, ఏవో జరిగినవి జరుగుతాయి, అవన్నీ మనకు అనవసరం, అందరికీ సంబంధించింది. నువ్వు మరింతగా అంటే ఇంకా ఇప్పుడు 1000 పోస్టుల్లో 100 పోస్టులు అమ్మేశారు అన్నారనుకోండి, 900 పోస్టులు ఉన్నాయనుకోండి, ఇందులో నేను ఉండాలంటే నువ్వు ఇంకెక్కువ చదవాలి. ఇంకా నువ్వు డిగ్రేడ్ అయ్యి, బ్యాకప్ అయిపోయి, నిరాశతో ఇంకా చదవడం మానేస్తే ఇంకా నువ్వు బ్యాక్ అవుతావు కదా. ఆ విషయం, ఆ వాస్తవాన్ని ఎందుకు నువ్వు ఆలోచించడం లేదు అనేది నేను అంటున్నాను. ఓకే సార్, అందరికీ అర్థమైంది కదా. ఈ ఉగాది రోజు నుంచైనా మీరు ప్రారంభించండి, సిన్సియర్ ఎఫర్ట్ పెట్టండి. మెయిన్గా ఒక రోజు ఉదయం 4 లెగిసారనుకోండి, లేదా 4:30 లెగిసారనుకోండి, కన్సిస్టెన్సీగా 10 లేదా 11 ఈ టైంలో ఇటువంటి టైం వేస్ట్ చేస్తున్నావా లేదా ఒక బుక్ పెట్టుకో, రాసుకో, నీట్గా ప్లాన్ చేయి. సో ఈ విధంగా ప్రిపరేషన్ చేయండి. ఓకేనండి, ఒక కుటుంబ సభ్యుడిగా మీకు చెప్తున్నాను, ఎవరైతే నిజాయితీగా విశ్వసనీయతతో, ఎవరైతే నమ్మకంతో, ఎవరైతే బలమైన కోరికతో, ఎవరైతే కసితో, ఎవరైతే ఈ కోరికని, నీ జీవిత లక్ష్యాన్ని సాధించడానికి తపనతో చదువుతారో, ఈ మార్పుకు అనుగుణంగా ప్రిపరేషన్ చేస్తారో, వాడే విజేత నిలబడతాడు, మిగిలిన వాళ్ళందరూ కాదు. ఓకే, మరి అదేవిధంగా నేను కూడా మీకు యూట్యూబ్ ద్వారా కానివ్వండి, యాప్ ద్వారా కానివ్వండి, నా వంతు సహకారంగా ఈరోజు నుంచి ఒక కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం సార్. ఏంటి సార్ ఆ కోర్స్ అంటే, ఒక గ్రూప్ 2నే కాదు సార్, టోటల్గా గ్రూప్ 2నే కాదు, ఓవరాల్గా గ్రూప్ 2తో పాటుగా మనకు ఒక కోర్స్ స్టార్ట్ చేసాం. ఏంటి సార్ ఆ కోర్స్ అంటే, ఒకసారి ఈ ఉగాది సందర్భంగా మన యాప్లో 50% ఆఫర్తో ఒక మంచి కోర్స్ స్టార్ట్ చేస్తున్నామండి. ఏంటి సార్ అంటే, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా చదవండి, లైఫ్ టైం జీవితంలో మీరు చదువుకున్నంత వరకు కూడా. ఈరోజు చూడండి, యాప్లో ఏ యాప్ అయినా 3 నెలలు 6 నెలలు ఇస్తారు, ఆ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకుంటుంటారు, మళ్ళీ ఫీజు కట్టి. అలా అవసరం లేదు. ఇలా ఎందుకు తీసుకొచ్చారంటే, ఒక స్టూడెంట్కి 3 నెలలో 6 నెలలో కాదు, ఇంటిగ్రేటెడ్గా మీకు మొత్తం నాలెడ్జ్ ఇవ్వాలంటే నా పరిధిలోకి తీసుకురావాలి. దానికోసం కూడా పెద్ద ఫీజు పెట్టలేదు సార్, 5000 మాత్రమే, 10000 పెట్టాం, 50% ఆఫర్. సో 5000 కూడా ఒకసారి పే చేయాల్సిన అవసరం లేదు, 1000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ కడతారు. కట్టిన వెంటనే మొత్తం మెటీరియల్ డౌన్లోడ్ అవుద్ది, మొత్తం ప్రాసెస్ తెలుస్తుంది మీకు. ఇందులో ఇది ఎలాగ లైవ్ స్ట్రీమింగ్, లైఫ్ టైం మీరు ఎన్ని కోర్సులు, అంటే సపోజ్ నెక్స్ట్ ఇంకేదైనా నోటిఫికేషన్ రావచ్చు ఏపీఎస్సీ నుంచి, లేదా ఎస్ఐ కానిస్టేబుల్, ఇంకా ఏదైనా రావచ్చు, టీఎస్పీఎస్సీ, ఏపీఎస్సీ, ఎలాంటి నోటిఫికేషన్ ఇచ్చినా మన యాప్లో స్టార్ట్ చేసే ప్రతి కోర్సుకి కూడా మొత్తం లాగిన్ యాక్సెస్ మీకు ఇస్తాము. మొత్తం లాగిన్ యాక్సెస్, టెస్ట్ సిరీస్లు కానివ్వండి, ఏది పెట్టినా, యాప్లో ఏ కోర్సు మీరు చూసుకున్నా ఈ కోర్సు మాకు లేదంటే ఆ కోర్సు యాక్సెస్ ఇస్తాం. అర్థమవుతుందండి. సో ఈ విధంగా మనకి ఈ కోర్సు కేవలం 1000 రూపాయలు ఇన్స్టాల్మెంట్తో చేస్తున్నాం. అయితే మరి గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళు కూడా తీసుకోవచ్చా? తీసుకోవచ్చండి, హ్యాపీగా. ఎందుకంటే గ్రూప్ 2 మెయిన్స్ సిలబస్తోనే స్టార్ట్ చేస్తాం. ఈ గ్రూప్ 2 మెయిన్స్ అయిపోయిన వెంటనే మీకు ఎంతమంది, 90,000 మందిలో 1000 మందికే ఉద్యోగాలు వస్తాయి. మరి మిగతా వాళ్ళకి రావు కనుక వాళ్ళందరూ కూడా మరలా చదవాలనుకుంటే అప్పుడు మరలా ఈ యొక్క గ్యాప్ వస్తుంది. ఎందుకంటే నోటిఫికేషన్ అయినట్టు ఒక 4-5 నెలలు నువ్వు చదవు. అదే ఈ యొక్క కోర్సులో ఉంటే మా యొక్క ఫీడ్బ్యాక్తో, ఈ గైడెన్స్తో కన్సిస్టెన్సీగా మరలా ప్రిపరేషన్, మరలా గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, లేదా గ్రూప్ 1 ప్రిలిమ్స్, లేదా ఇంకేదైనా నోటిఫికేషన్ వచ్చినా దానికి కూడా మీరు ప్రిపరేషన్ చేయొచ్చు. సో ఈ యొక్క కోర్సు యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మీకు ఇప్పుడున్న ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ ప్యాటర్న్కి మీకు అలవాటు చేయడానికి, ఈ యొక్క
ఏదైతే మన ఫ్యాకల్టీ బృందం ఉందో, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్స్, అలాగే స్టేట్ లెవెల్లో డిఎస్సీ టాపర్స్, మంచి స్టేట్ ఫ్యాకల్టీ అందరూ వస్తున్నారు. సబ్జెక్టులు అన్నీ ఒకసారి నేనైతే చెప్తాను, మొత్తం సబ్జెక్టులన్నీ నేనైతే ఒకసారి చెప్తాను, అర్థమైందండి. సో ఈ విధంగా ఈ కోర్సు చాలా ఉపయోగం, ఎందుకంటే స్టూడెంట్స్ కోసం మంచిగా డిజైన్ చేసిన కోర్సు అండి. మరి ఈ యొక్క ఆఫర్ను ఉపయోగించుకోండి. అదేవిధంగా గ్రూప్ టూ మెయిన్స్ కూడా ఏప్రిల్ 11 దీనిలో బాగానే జరుగుతుంది. చూడండి షెడ్యూల్ ఎలా అంటే 60 రోజుల్లో, మరి జూన్ 15లోగా ఈ సిలబస్ని 4 సబ్జెక్టులని అయిపించే విధంగా టైమింగ్తో సహా ఇచ్చాం. చూసుకోండి, ఇండియన్ ఎకానమీ ఏదైతే ఉందో ఇండియన్ ఎకానమీకి మనం షెడ్యూల్ ఇచ్చాం. మరి అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ షెడ్యూల్ ఇచ్చాం. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే ప్రతిదీ కూడా ఈ షెడ్యూల్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనండి, ఈ షెడ్యూల్స్ అనేవి సైన్స్ అండ్ టెక్నాలజీ. మరి అదేవిధంగా చూస్తే నెక్స్ట్ ఏపీ హిస్టరీ, మరి అదేవిధంగా పాలిటీ, ఈ యొక్క షెడ్యూల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఇచ్చి టైం టు టైం అంటే మీకు ముందే షెడ్యూల్ ఇచ్చేస్తాం. ఈ టైంలో ఇది కంప్లీట్ చేసి రివీడియల్ రివిజన్ కూడా ఇస్తాం. డైలీ టెస్ట్ ఉంటుంది, వీక్లీ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. కంప్లీటెడ్గా ఈ బేస్లో ఎవరికైనా సరే ఈ షెడ్యూల్ కావాలంటే నా నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ఆ యొక్క వాట్సాప్ నెంబర్ 9491601342 మీరు వాట్సాప్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు ఈ షెడ్యూల్ పంపిస్తాను. సో గ్రూప్ టూ మెయిన్స్తో పాటుగా ఈ షెడ్యూల్ ఉంటుందండి. అంటే ఈరోజు ఈ యొక్క లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సు మీరు తీసుకున్నట్టయితే ఆల్ కాంపిటేటివ్, గ్రూప్ టూ మెయిన్సే ముందవుతుంది. ఈ గ్రూప్ టూ మెయిన్స్లో భాగంగా సిలబస్ అంతా అయిన తర్వాత రిమైనింగ్ అవుతుంది. సో ఇలా ఒక మంచి ప్లాన్ డిజైన్ చేసాం. ఈ అవకాశాన్ని కేవలం స్టూడెంట్స్ యొక్క ఉపయోగం కోసం డిజైన్ చేయడం జరిగింది. ఓకే సార్, మరి ఈ యొక్క మన యాప్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే రికార్డింగ్ క్లాసులు ఉండవండి, లైవ్ స్ట్రీమింగ్. ఉదయం అంటే ఆఫ్లైన్కి వచ్చే ఫీలింగ్ ఉంటుంది సేమ్, మీరు ఒక్కసారి తీసుకుంటే మీకు అర్థమవుతుంది. మొత్తం డిజిటల్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చాం, ఓవరాల్గా ఒక సినిమా స్టూడియోని తలపిస్తుంది మన యొక్క స్టూడియో. ఓవరాల్గా మీకు ఎలా ఉంటుందంటే ఆఫ్లైన్ కోచింగ్కి వచ్చే విధంగా ఉంటుంది. వైఫై ఉంటే చాలు, మీరు రీడింగ్ రూమ్లో ఉంటే ఉదయం 6:30 నుంచి 8:30 క్లాస్ ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం 7 నుంచి 10:30 వరకు క్లాసులు ఉంటాయి. హాలిడేస్లో ఫుల్ డేస్ ఉంటాయి. ఇంకా గ్రూప్ టూ ఎగ్జామ్ కానీ దగ్గర పెడితే రోజుకి 6 to 7 గంటలు, ఇంకా దగ్గర వాడు షెడ్యూల్ ఇస్తే రోజుకి 8-9 గంటలు 10 గంటలు మన ఇష్టం అది మన షెడ్యూల్ ఏర్పాటు చేసుకుంటాం. ఓకే సార్, మరి నేను ఏదైతే 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి గ్రూప్ టూలో మంచి గెజిటెడ్ హోదాలో ఉన్నానో, ఏదైతే గ్రూప్ వన్కి సీరియస్ అస్పిరెంట్ ఉన్నానో, మా నాలెడ్జ్ అలా ట్రాన్స్ఫర్మ్ చేస్తాం. అలాగే నాలాంటి మంచి విజేతలను కూడా తీసుకొస్తాను. మంచిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ.